నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. మనం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలో వరి కోసేటువంటి ర్యాపర్ మిషన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది గత 3 సంవత్సరాల నుంచి మనతో ఉన్నటువంటి రైతు సాంబశివరావు గారు వాడుతున్నారు. కేవలం సీజన్ లో మాత్రమే అంటే జనరల్ గా ఈ ర్యాపర్ మిషన్ వాళ్ళు వాడేవాళ్ళు ఏంటంటే ఎక్కడ సీజన్ అంటే అక్కడికి వెళ్ళి పని చేసుకోవడం జరుగుతుంది. కానీ ఏంటంటే వ్యవసాయం చేసుకుంటూ సీజన్ లో ఈ చుట్టుపక్కల ఇది గుడివాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పనుల వరకే చేసుకుంటూ మిగతా టైంలో అయితే ఆ మిషన్ ఖాళీగానే ఉంచుతున్నారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి అయితే ఈయన మిషన్ వాడుతున్నారు. అయితే మనం ఈ వీడియోలో మీరు కనుక మిషన్ కనుక తీసుకోవాలి అనుకుంటే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ లో లేకపోతే ఎక్కడ అమ్ముతారో మీరు తెలుసుకుని అయితే వెళ్ళి తీసుకోండి. అవకాశం ఉంటే ఎవరైనా డీలర్లు కానీ ఎవరైనా మనకి ఏమైనా అందుబాటులో ఉంటే కనుక మీకు నెంబర్ డిస్క్రిప్షన్ లో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు ప్రస్తుతం నేనైతే ఈ వీడియోలో ఏ డీలర్ నెంబర్ కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఈ ర్యాపర్ మిషన్ వాడుతున్నటువంటి సాంబశివరావు గారిని అడిగి ఇది వాడటం వల్ల ఎటువంటి ఆదాయం వస్తుంది, దీనికి ఉండే ఖర్చులు ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, మెయింటెనెన్స్ ఏంటి, అసలు ఎన్నాళ్ళ వరకు దీంతో పనిచేసుకోవచ్చు, ఈ మనుషులు కోసేదానికి లేకపోతే హార్వెస్టర్తో పనిచేసుకునే దానికి తేడాలు ఏంటి, అన్ని విషయాలు ఇది వాడుతున్నటువంటి సాంబశివరావు గారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు వరకు మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయినప్పుడు కనుక వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. మనతో సాంబశివరావు గారు ఉన్నారు. ఈ ర్యాపర్ మిషన్ గురించి అన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. మీరు 3 సంవత్సరాల నుంచి ర్యాపర్ మిషన్ వాడుతూ ఉంటున్నారు కదండి, ఏ కంపెనీ, ఎక్కడ తీసుకున్నారు, అది రేట్ ఎంత పడింది కొంచెం వివరంగా చెప్తారా? కొత్తదైతే 140,000 ఉంది సార్. కొత్త తీసుకోవాలనుకుంటే మనం డెలివరీ తీసుకుంటాం, దించుకుంటాం. బయట సెకండ్స్ కూడా దొరుకుతుంటే, సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి. సెకండ్ హ్యాండ్ ఎట్లా ఉంటాయి? దాని రేట్ వచ్చి 50,000 కాడి నుంచి 60,000, 70,000, 80,000 కాడ అమ్ముతారు. ఓకే, సెకండ్ హ్యాండ్ కూడా బాగానే పనిచేస్తాయి. అది పంట నేను తీసుకున్నది సెకండ్ హ్యాండ్ సార్. మీరు సెకండ్ హ్యాండ్ తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారండి? 80,000. 80,000. మీరు 3 సంవత్సరాల నుంచి దీన్ని వాడుతున్నారు, అంతకు ముందు ఎన్నాళ్ళు వాడి ఉంటారు? అంతకు ముందు 1 సంవత్సరం వాడారు వాళ్ళు. మైలేజ్ ఎట్లా ఉంటుంది అండి? మైలేజ్ అంటే మిషన్ లోడు తీసుకున్న దాన్ని బట్టి, మనం కోసే దాన్ని బట్టి. కొంచెం కొత్త వాళ్ళు అనుకోండి తడబడతా ఉండి బయటకు వచ్చేసో, అదే సీనియర్ గా ఉంటే లోనకి ఉండి సరిపడ పెట్టుకుంటే కంకి తప్పుకోదు, అటు రైతుకి నష్టం ఉండదు, ఇటు మనకి ఇది ఉండదు, సరిపోతుంది. ఇప్పుడు పని వచ్చిన అయితే ఒక ఎకరాన్ని ఎంతసేపు లోకి వస్తారు, ఎంత పెట్రోల్ కలిపి? ఎకరానికి వచ్చి 3 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఎంత టైం పట్టింది? 2 గంటలు సుమారు, సుమారుగా అటు ఇటుగా 10 నిమిషాలు అటు ఇటుగా 2 గంటలు. ఇప్పుడు మీరు ఇది ఏ కంపెనీ వాడుతున్నారండి? జిఎస్టీ. జిఎస్టీ అనే కంపెనీ అంటే లోకల్ కంపెనీ? లేకపోతే మామూలు కంపెనీ? కంపెనీ. ఇట్లా ఏ కంపెనీ? రామ్కో అయినా మంచిది. రామ్కో ఉంది, జిఎస్టీ ఉంది. ఇది లివర్ సిస్టమ్, అదేమో కిందకు వచ్చేవాటికి అది కింద లివర్లు వస్తాయి చేతులు. ఇది ఇది పైన హ్యాండ్ తో వాడుకోవచ్చు. ఒకసారి రెండు కూడా కింద ఉంటాయి. దీనికి బ్రేక్ సిస్టమ్ ఉంది, దానికి బ్రేక్ సిస్టమ్ ఉండదు. ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏ కంపెనీ, ఈ కంపెనీ బాగుందంటారు మీ దృష్టిలో? మనకి ఇది సేఫ్టీగా ఉంది. ఓకే, మనం తిరగాలనుకున్నా గౌక్కుని మన ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మన చుట్టూనే తిరిగేస్తుంది. దీన్ని తోసుకుంటూ వెళ్ళాలని మిషన్ లాక్ వెళ్తారు, అదే వెళ్ళిపోద్ది సార్. మనం జస్ట్ ఎక్సలేటర్ పట్టుకుని ఎక్సలేటర్ మూవ్ ఇచ్చి గేర్ వేసి వదిలేతే వెళ్ళిపోతారు. వైబ్రేషన్ బాగా వస్తుంటదా? వైబ్రేషన్ మాదిరిగా వస్తుంది. వైబ్రేషన్ ఎందుకు కత్తి ఆడాలి, కింద కట్ చేయాలంటే ఆటోమేటిక్ వైబ్రేషన్ వస్తుంది. ర్యాపర్లు ఆడాలి కదా, అన్ని అవయవాలు మొత్తం ఆ ర్యాపర్ మీద నుంచి తిరిగి వెళ్ళాలి దాన్ని. ఓకే, ఇప్పుడు పక్కన అంటే కరెక్ట్ గా తిన్నగా కోసుకుంటూ వెళ్తే మళ్ళీ తన రైతు పోగేసుకోవాలని ఆ పనకి ఏ పనికి ఆ పని తెగొట్టుకుని. ఖర్చు ఎంత వస్తుంటుందండి అంటే రైతుకి ఎంత అవుతుంది ఒక ఎకరం కోపించుకోవాలి? ఇది ఆదాయం అంటే వాళ్ళ మనుషులు కొయ్యాలంటే 6,000 కా నుంచి 7,000. ఇప్పుడు ఇది కాబట్టి 2,200 ఒక్కొక్క సీజన్ లో ఇదే 4,000 పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, అలా గేదెలు ఉన్న వాళ్ళు ఏంటంటే ఈ మిషన్ లైక్ చేసుకుని గడ్డిని ఆదాయం చేసుకుంటారు. అది లేని వాళ్ళు హార్వెస్టర్లు లేకపోతే దమ్ము చేసేస్తాం, అలా దాన్ని. ఒక రోజుకి ఎన్ని ఎకరాలు కోయగలుగుతారండి? మామూలుగా లైన్ లో బాగుండి ఉంటే అంతాను 4 ఎకరాలు, సుమారు 4 ఎకరాలు రోజుకు. 4 ఎకరాలు రోజుకు? 4 ఎకరాలు. ఖర్చులు పోగా ఏమాత్రం మిగతా? ఖర్చులు పోను ఒక 4,000 మిగిలి, 4,000 రోజుకు మిగులుతాయి. మీరు సీజన్ లో మాత్రమే పని చేసుకుంటారు? సీజన్ వరకే చేస్తారు. ఎన్నాళ్ళు చేస్తారండి మీరు ఈ సీజన్ మొత్తం మీద? బాగా చేస్తే 1 నెల చేస్తారు. 1 నెల రోజులు. ఇక మిగతా 11 నెలలు ఇంటి దగ్గర ఏమైనా మిగతా వేసవికాలంలో ఏదన్నా జనుము గాని జొన్న గాని ఉంటే అది కోసద్దు. దీని వల్ల ఆ బెనిఫిట్ ఉంటుంది. రెండు సీజన్లు వాడుకోవచ్చు అంటే ఆ పంటలు ఉంటే కొయ్యగలరు? మినుము అయితే పని చేయదు. ఏ పంటలకు కొయ్యడానికి అనుకోవాలి? వరి, జనుము, మినుము, ఈ మూడే. ఈ మూడు కంపల్సరీగా కోసద్దు. లేదు పచ్చగడ్డి కోకో గాని అలాంటిది కోసద్దు. దుబ్బు జొన్న అలాంటి పచ్చగడ్డి అయినా పశువులు ఉన్న వాళ్ళు దాన్ని, పశువులు ఉన్న వాళ్ళు ఏదో 2-3 పశువులకి ఇంతలా మిషన్ వాడుకోవడం అంత వర్క్ అవుతుంది. ఫార్మ్ ఉన్న వాళ్ళకి, డైరీ ఫార్మ్ ఉన్న వాళ్ళకి
ఎందుకంటే మిషన్ ఒక గేదె రెండు గేదెల కోసం చేలో దాకా తీసుకెళ్ళడం అంత కష్టమైన మెట్ట మీద తిరిగిద్ది సార్. వానాకాలం వచ్చి మెట్ట మీద తిరిగిద్ది, ఈ శీతాకాలం వచ్చేపాటికి మనకి మాగాణిలో తిరుగుతుంది. మాగాణి గరువు బోములు గాని ఎర్ర నీళ్ళు గాని నల్ల నీళ్ళు ఉంటే మెరక మీద తిరుగుతుంది, పల్లల్లోకి వెళ్ళేపాటికి తిరగదు. అంటే నేల బురద ఉంటే తిరగదా? కొంచెం లైట్ గా బురద అయితే దిగిద్ది, తిరిగిద్ది. నేల గట్టిగా ఉండాల్సిందే, నేల కొంచెం ఎంత తిరగకూడదు. కాలు దిగోడు మన ఈ గుత్తి వరకు దిగితే సరిపోతుంది, లాగేసుకుంటుంది. దీంట్లో మీకు ఏమేమి ప్రాబ్లమ్స్ వచ్చినాయి 3 సంవత్సరాల్లో? దానికి టెక్నికల్ గా ప్రాబ్లం అంటే సేఫ్టీ పిన్ లేవు, పోతే మైనర్ రిపేర్ లేదన్నా ఒక్కోసారి క్లచ్ పెట్టేస్తామండి. క్లచ్ పెట్టినప్పుడు దాన్ని మెకానిక్ ద్వారా మనం చేయించుకోవచ్చు తేలికలు. ఓకే, ఇప్పుడు మీరంటే సంవత్సరంలో నెల రోజులు మాత్రమే సీజన్ రన్ చేస్తున్నారు, మిగతా రోజులు ఖాళీగా ఉంటుంది కాబట్టి మిషన్ పెద్దగా నలగలేదు. కొంతమంది ఎక్కడ సీజన్ ఉంటే అక్కడికి వెళ్ళి కూడా చేసుకుంటుంటారు, చేస్తారు. వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ మిషన్ పాడవుతుందా? అవుతుంది సార్. ఓకే, ఇప్పుడు మనం పరిగెత్తి పరిగెత్తి సాలేస్తుంది కదా, అలాగే దానికి కాడ ఏంటనంటే వర్క్ చేసిన కొద్దికి దాని అవయవాలు అనేది తగ్గుతా ఉంటుంది. ఇప్పుడు ఏమైనా అరుగుదలు ఉంటాయి, బ్లేడ్లు అరిగిపోతుంటాయి, మార్చుకుంటా ఉండదు. అందు మార్కెట్ లో అందుబాటు మార్కెట్ లో తెనాలి షోరూమ్లని దొరుకుతున్నాయి. మీరు గుంటూరు జిల్లా వెళ్ళాల్సిందే? మీరు కృష్ణా జిల్లా? మాది కృష్ణా జిల్లా. ఓకే, ఇక్కడ లోకల్ దొరకట్లేదు? లోకల్ లో ఏం చిన్న చిన్న ఏమైనా దొరుకుతుంది, అంతేగాని అన్ని దొరకదు. మన బందర్లో పెడం దగ్గర అయితే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గర దొరుకుతుంది, లేదంటే ఇక్కడ ఆత్మూరులో ఒక మెకానిక్. కంపెనీ సర్వీస్ సెంటర్ లేని దగ్గరలో ఉండవండి? కంపెనీ సర్వీస్ సెంటర్ అంటే లేదు సార్, ఏదో మెకానికల్ టెక్నికల్ గా తను నేర్చుకుని దాన్ని చేయగలుగుతాడు ఓర్పు. ఓకే, వారంటీ సర్వీ గ్యారంటీ అసలు ఏమి ఉండవండి. ఇట్లా మీరేంటి సెకండ్ కొత్త కూడా ఏ దేనికి? మొన్నే దించారు కొత్త మిషన్, మాకు తెలిసిన కుర్రాడు. ఎంత పెట్టి తీసుకున్నారు? 40 లక్షల 40 వేలు. 40 వేలు బానే పనిచేస్తున్నాయి కొత్తది. ఏ కంపెనీ తీసుకున్నారు? క్రామ్కో. మీది? మా జిఎస్టి. జిఎస్టి ఏది బాగుంది? రెండు ఇంజిన్ వచ్చేపాటికి అన్ని ఒకటే సార్. ఈ రేపర్లు వచ్చేపాటికి బ్లేడ్ మారుస్తారు? మారుతారు. ఓకే, ఇప్పుడు మీకు ఏమైనా చిన్న చిన్న రిపేర్లు వస్తే మీరే చేసుకోగలరు? చిన్న చిన్న అయితే మేమే చేస్తాం. ఇప్పుడు దీని గురించి ఏం తెలియని వాళ్ళు తీసుకునే దీన్ని ఏం తెలియని వాళ్ళు తీసుకోవాలంటే దానిలో కొంచెం ఎంతన్నా గానీ అనుభవం ఉండాలి, లేదా ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి మనం 4 రోజులు నేర్చుకుని దాని మీద దృష్టి ఉంటే ఎమ్మటే 2 రోజులకే వస్తుంది. ఓకే, నేనైతే 1 రోజే నేర్చుకున్నాను. ఓకే, కరెక్ట్ గా పన్నుల సీజన్ లో కనుక దీన్ని తీసుకోగలిగితే 1 నెల రోజుల్లో దానికి కొన్న డబ్బులు వచ్చేస్తాయి. గట్టిగా చేసుకోవాలి, సీజన్ కలవాలి, ఒకటి రేట్ ఉండాలి. ఈ రేట్ల మీద అయితే 2 సంవత్సరాలు కొయ్యాల్సింది. ఓకే, 2 సంవత్సరాలు అంటే 2 నెలలు. ఐ మీన్, ఎందుకంటే మీరు 4 రోజులు నడుపుతున్నారు, ఇప్పుడు మీరు 2200కి ఏమో నడుపుతున్నారు. ఎకరానికి 300 రూపాయలు పెట్రోల్ కి అవుతుంది, 3 లీటర్లు అవుతుంది అన్నారు కాబట్టి. పెట్రోల్ అలాగే ఒక మనిషి కూలి. మనిషికి కూలి, దాని రెంట్ ఉంటుంది కదా, దానికి దాని అరుగుదల లేకపోతే దాని మెయింటెనెన్స్ ఇవన్నీ లెక్క. ఇంజిన్ ఆయిల్ అని సిఐల్ అని. ఇంజిన్ ఆయిల్ అంటే గుర్తొచ్చింది, మీరు దీనికి ఏమేమి ఆయిల్స్ మార్చాలి? సిఐల్ ఉంటుంది, 90 ఆయిల్ అని సిఐల్ ఉంటుంది. అది ఇంజిన్ ఆయిల్? అది గేర్ బాక్స్ ఆయిల్. గేర్ ఆయిల్? ఓకే. ఇంజిన్ ఆయిల్ వచ్చి క్యాస్టాయిల్ గానీ సర్వో గానీ మన టూటీ కలపాలని. టూటీ కలిపే పని లేదు, పెట్రోల్ లో కలిపే పని లేదు, ప్యూర్ పెట్రోల్. ఓకే, ఏ మిషన్ అయినా ప్యూరే ఈ మిషన్ లో. ఇప్పుడు దీన్ని పనితనం ఏంటో, పొలంలో ఏమైనా ఇబ్బంది పెడతాం గానీ కొంచెం హార్డ్గా వెళ్తాం గానీ? హార్డ్గా అనేది ఉండదు సార్ దీనికి. దీనికి వచ్చి ఏంటంటే దాని వీల్స్ తిరక్కోకుండా ఏదన్నా బాగా గడ్డి పట్టేసినప్పుడు ఆ పిన్నులు ఇరిగిపోతాం, సోలు ఇరిగిపోతాం, అదొకటి ప్రాబ్లం. ఇప్పుడు మీరు మధ్య మధ్యలో ఆపి అడ్డం పడిన చెత్త అవి క్లీన్ చేసుకుంటున్నారు? చేయాలి, చేయకపోతే కంపల్సరీగా తొక్కుకుంటూ వెళ్ళిపోద్ది, ఇక కట్ అవ్వదు. అయ్యో, బ్లేడ్లు ఆడినా గానీ పైన లాక్కోలేదు. ఇప్పుడు మీరు ఎద పద్ధతిలోనైనా కట్ చేసింది, నాట్లేసిన దాంట్లో గానీ ఏదైనా కట్ చేస్తుంది. ఇప్పుడు మనం చిమ్ముకున్నాయి ఎగుడు దిగుడుగా ఉంటాయి, అవన్నీ ఒక చోట ఉండవు కదా, ఏదైనా దాని వెళ్ళినంతలో ఎక్కడా కూడా తప్పకుండా. దుబ్బు సగం నుంచి వెళ్ళింది అనుకోండి, మిగతా దుబ్బు ఏం పాడవదు? పాడవదు. ఓకే, ప్రాబ్లం ఏమి ఉండదు, రైతుకి ఏమి నష్టపోయేది ఉండదు. దాని సైడ్ రేక్ ఇచ్చాడు కదా, ఆ రేక్ వరకు అది అలా వదిలేస్తా ఉండదు. ఓకే, అప్పుడు ఆ దుబ్బు అనేది పడదు, బాగా హైట్ అయిపోయి బెరుకు దుబ్బు లాంటిది అలాంటిది ఏదన్నా ఉంటే కింద కాలిపోతుంది, దాని మీద కప్పడి పోతే రేపు తిరగేసేటప్పుడు కట్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా నిలబడి ఉంటేనే కొయ్యగలిగింది అండి, మరి పడిపోయిన పొలాలు కోసుకోండి? పడిపోయింది అయితే పనికిరాదు సార్, అసలేం కొయ్యదా? ఓకే, మరి ఏమాత్రం పొలం ఎట్లా ఉండాలి అసలు, దీంతో అనువుగా ఉండాలంటే? అనువుగా ఉంటే ఇలా నిలువుగా ఉండాలి, ఈ నిలువుగా ఉన్నంత సేపు నీకు ఎంత ఉన్నా కోస్తానే ఉంటుంది. ఓకే, ఒకటి దీని టైం కూడా మెయింటెనెన్స్ 10 దాటంది, ఈ శీతాకాలం అనేది కొయ్యలేము. చెమ్మగా ఉంటే కొయ్యదు? చెమ్మగా ఉంటే కొయ్యదు, సొట్టేసేస్తుంది.
కంపల్సరీ ఎండ ఉండాలి, ఆరిపోయి ఉండాలి. మనసు లేకుండా ఉన్నా కోసద్ది. సాయంత్రం ఎన్నింటి వరకు పని చేసుకోగలుగుతారు? ఆరింటి వరకైనా కోసుకోవచ్చు, మనకు కనపడే వరకు. కనపడినంత వరకు సాయంత్రం అయితే కోసుకోవచ్చు. ఉదయం మాత్రం మళ్ళీ అక్కడ దిగడితే ఇక అక్కడే వదిలేసేసి వెళ్ళిపోతాం. మిషన్ కాడ బయటకు రాదా మిషన్? దాన్ని ఏం బయటికి తీసుకెళ్ళిపోవాలి, లేదు ఇక్కడ ఏమన్నా చేస్తారేమోనని భయం గాని అలాంటిది ఏమి ఉండదు. దాన్ని ఎవరో కావాలని చేసేవాళ్ళని అసలు మనం మిషన్ వదిలిపెట్టి వెళ్ళినా ఏమి సేఫ్టీ, దాన్ని ఎవరు ఎత్తుకుపోయేది కాదు అంటారు. ఓవరాల్ గా ఎవరన్నా కూలి ఏదన్నా జీవనోపాధి పొందాలంటే మిషన్ ఆదాయ మార్గమేనా? ఆదాయం ఆదాయం, ఓర్పు ఉండాలి. మెయిన్ దానికి ఓర్పుతోనే పని. ఓకే, మనం ఏదో గౌకుని బండి వేసుకుని వెళ్ళాము వచ్చాము వెళ్ళాము వచ్చాము అంటే కాదు, దానికి ఓర్పు సహనంతో భరాయించుకుని చేసుకోవాలి. ఓకే, దీన్ని మీరు చుట్టూ కట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఈ వదిలేసుకోవటమే కానీ ఇంకేమైనా పని ఉంటుందా, దిగాడతాం కానీ అట్లా ఏమైనా ఉంటుందా? ఎక్కడన్నా ఒక కర్ర దిగడితే ఆ పనులను ఒక కాట తీసుకున్నప్పుడు కోసేస్తారు. దాన్ని తీసుకుని కోసేసుకుని జన్మేదేసి ఇప్పుడు మనం చేత్తో కోసిన దానికి లేదా హార్వెస్ట్ చేసిన దానికి దీనికి ఏం తేడాలు ఉంటాయి? హార్వెస్టర్ అయితేనే కట్ చేసుకుని దానిలో ఎంత పోతుందో ఏంటనేది తెలియదు. ఇది మనకు పబ్లిక్ గా కాపాడిపోద్ది, రోడ్డు అమ్మట వెళ్లే రైతుకి కాపాడదు, కొయ్యించుకునే రైతుకి కాపాడద్ది. దాని వల్ల అనేది ప్రాబ్లం లేదు. హార్వెస్ట్ వచ్చేపాటికి వెనక నుంచి పోతుందా లేకపోతే కింద దోగర నుంచి పోతుందా ఎక్కడ పోతుందో అవుతుంది, అట్లా ఎంత మిస్ అవుతుంది. ఓకే, మరి కోత కోసేదానికి దీనికి తేడా ఏంటి? కోత వాళ్ళు వచ్చేపాటికి నేను గుప్పుడు ఎటుపడితే అటు జిమ్ముతారు, ఇది అలా కుదరదు, ఇది కరెక్ట్ గా పడద్దు మనం కోసినట్టు గానీ. ఓకే, రేట్లో రైతుకి ఇదే లాభసాటి లాభసాటి. ఓకే, సాంశరావు గారు ఇప్పుడు మీరు ఈ రేఫర్ ను ఉపయోగించేటువంటి అనుభవాలు మాతో షేర్ చేసుకున్నందుకు, దాని ఉపయోగాలు అలాగే ఎవరైనా జీవనోపాధి మార్గంగా పొందాలి, ఓర్పుగా చేసుకుంటే మంచి ఆదాయం, ఓర్పుగా చేసుకుంటే ఆదాయమే, రైతు కాడ మేలు, లేబర్ మీద ఆధారపడకోకుండా లేబర్ వాళ్ళ కదపలేని పరిస్థితిలో ఉన్నారు. ఓకే, రైతాంగంగా నష్టాల్లో ఉన్నాడు గాని లాభాల్లో అనేది లేదు. ఓకే, దీని వలన కొంత సేవ అవుతాడు రైతు అనేది. ఓకే, థ్యాంక్స్ అండి, నమస్తే. ఇదండి సాంశివరావు గారు, గత 3 సంవత్సరాల నుంచి అయితే రేపర్ ను ఉపయోగిస్తున్నారు, సెకండ్ హ్యాండ్ లో 80,000 తీసుకున్నారు, కొత్తదైతే అలా బ్రదర్ ఎవరో ఈ మధ్య తీసుకున్నారంట, 140,000 పడింది. అయితే ఎకరానికి వచ్చేసి ప్రస్తుతం ఈయనైతే ఈ పొలంలోకి వస్తుంది 2,200కి. ఒక్కొక్కసారి సీజన్ లో మంచి డిమాండ్ ఉంటే 4,000 వరకు కూడా ఎకరం తీసుకుంటారట. ఎకరం కొయ్యడానికి 2 గంటలు సమయం పట్టింది, 3 లీటర్లు పెట్రోల్ అయితే కన్స్యూమ్ అయింది. అది కూడా డ్రైవర్ అది వాడడానికి అనుభవం ఉంటే కనుక ఇంకొంచెం మంచిగా పనిచేసుకోగలుగుతారు, లేకపోతే అనుభవం లేకపోతే ఏంటంటే కొంచెం అనుభవం వచ్చే వరకు కొద్దిగా అటు ఇటు తరబడుతూ అయితే ఉంటుంది. ఇక సీజన్ బాగుండి అంతా కలిసి వస్తే 4 రోజుల్లో దానికి పెట్టిన పెట్టుబడి అయితే చేతి తీసుకోవచ్చు. తక్కువలో తక్కువ రోజుకైతే 4,000 అయితే ఆదాయం అయితే మిగిలిద్ది, ఖర్చులన్నీ పోగు అని చెప్పి పోను అని చెప్పేసి మనకి సాంశివరావు గారు చెప్తున్నారు. మీరు కూడా ఎవరన్నా జీవనోపాధి మార్గంగా ఈ మిషన్ అది తీసుకోవాలి అనుకుంటే కనుక మీ దగ్గరలో ఎక్కడ దొరుకుతాయో చూసుకుని తెలుసుకుని తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇది ఈ రోజు వీడియో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అయినప్పుడు అన్నగారికి చేతులు ఎత్తి దండం పెట్టుకోవాలి జగనన్న గారు. ఓకే, ఒక్కసారి చూడమన్నాడు, ఒక్కసారి కాదు మళ్ళీ 10 ఏళ్ళైనా చూడొచ్చు. ఓకే, గతంలో అయితే సబ్సిడీ కూడా ఉండేదండి, ఇప్పుడైతే ఈ సంవత్సరం నుంచి సబ్సిడీ కూడా తీసేశారని రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.